బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ యోచన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ యోచన సుప్రీంకోర్టుకి సంబంధించి సభ్యులుగా హైకోర్టు రిజిస్టర్ జనరల్ చండీగఢ్ డీజీపీ ఉంటారన్న సుప్రీంకోర్టు సీజే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధిక అందిస్తారు. రాధిక, భారతి పంజాబ్ సంఘటన సంబంధించి ధర్మాసనం సీరియస్ అయింది. ఈ అంశంలో కూడా రిటైర్డ్ జడ్జి తో కూడా కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా సీజీఐ చెప్పడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా ఏదైతే ఉందో పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీని అంటే 20 నిమిషాల పాటు అతను ఫ్లైఓవర్ మీద వెయిట్ చేయడం కావచ్చు, అలాగే ఆ సెక్యూరిటీ అంశంలో కావచ్చు, పిల్ దాఖలైనటువంటి నేపథ్యంలో కూడా ధర్మాసనం దీనిపైన ఇవాళ విచారణ స్వీకరించడం జరిగింది. ప్రధానంగా సంఘటన సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రావాలి అంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించినప్పుడు మాత్రమే దీనికి పూర్తి మంచి మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇక అంతేకాకుండా కూడా ఈ రిటైర్డ్ జడ్జితో పాటు పంజాబ్ లో సంఘటన జరిగింది కాబట్టి పంజాబ్ హైకోర్టు సంబంధించి కూడా కొందరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది. ఇంకా వీళ్ళతో పాటు డీజీపీ కావచ్చు, అలాగే ఎన్ఐఏ అధికారులు కూడా ఉండాలంటూ కూడా చీఫ్ జస్టిస్ అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ పిల్లి దాఖలైనటువంటి నేపథ్యంలో కూడా పంజాబ్ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో రిటైర్డ్ జడ్జిని ఏర్పాటు చేసి విచారణ జరిపించిన తర్వాత అప్పుడు బాధ్యులు ఎవరు ఏంటని తేలే అవకాశం ఉన్నట్టు కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. భారతి రైట్ రాధిక, థ్యాంక్ యూ. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.